कामो విగ్రహవాన్ ధర్మః అంటే సమాజం అంటే ఏంటి, తల్లి తండ్రి అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, కుటుంబ వ్యవస్థ ఏంటి, ఒక సామాజిక వ్యవస్థ ఏంటి, ఒక మిత్ర వ్యవస్థ ఏంటి, పుత్ర వ్యవస్థ ఏంటి, అన్ని వ్యవస్థల్ని విభజించి చక్కగా ధార్మికంగా మన ముందు వ్యక్తపరిచింది రామావతారం. అది కంప్లీట్ గా ఒక మనిషి ధార్మికంగా ఎదిగాడు. అయితే ధర్మబద్ధంగా బ్రతికితే సరిపోదు, కానీ వాడి యొక్క రక్షణ కూడా కావాలి, వాడికి పోషణ కావాలి. అందుకని బలరాముడు వచ్చాడు, నాగలి పట్టుకుని వచ్చాడు. అంటే నువ్వు కష్టపడి దున్ని నీ ఆహారాన్ని పండించుకో, నువ్వు తిని ఇతరులకి హాయిగా తిండిని పెట్టి సమాజాన్ని సుఖంగా వృద్ధి చేయి అని ఒక వృద్ధి క్రమంలో బలరాముడు అనేటువంటి వాడు మనకు కనపడ్డాడు. ఇక ఆ తర్వాత అంటే ఒక మనిషి ధర్మాన్ని తెలుసుకున్నాడు, అర్థకామాల్ని పొందాడు, ఇక అయిపోయింది, ధర్మార్థకామాల్ని పొంది ఇక నాకు జీవితం అయిపోయిందని ఉంటే సరిపోదు. అందుకని ఆ క్రమంలో, ఆ పరిణామ క్రమంలో వచ్చినటువంటి వాడే శ్రీకృష్ణుడు. 9వ అవతారం మీరు చూడండి, మత్స్యము, కూర్మము, వరాహము, నారసింహము, వామనము, పరశురాముడు, రాముడు, బలరాముడు ఎనమండుగురు అయిపోయారు. 9వ వాడే కృష్ణుడు. 9వ సంఖ్య అంటే అది అన్నిటితో కలుస్తుంది, కానీ దేన్ని అంటించుకోకుండా ఉంటుంది. 9వ సంఖ్యకు ఉండే లక్షణం అన్నిటినీ కలుపుకుంటుంది, కానీ తను మాత్రం దేనితో కలవకుండా డిటాచ్డ్గా ఉంటుంది. 9 పూర్ణ సంఖ్య అది. కాబట్టి 9వ సంఖ్యగా పుట్టాడు ఆయన. అందుకనే కృష్ణుడిగా ఆవిర్భవించి మోక్షానికి గీతను ఉపదేశించాడు. అంటే కేవలం ధర్మార్థ కామాలతో నీ జీవితం పరిపూర్ణం కాదు, మోక్షంతో నీ జీవితం యొక్క పరిసమాప్తి అవుతుంది, నీ యొక్క జన్మ చరితార్థం అవుతుందని మోక్ష శాస్త్రాన్ని ఉపదేశించాడు శ్రీకృష్ణుడు. కాబట్టి 9వ అవతారం ఇంతటితో అయిపోయింది. కానీ 10వ అవతారం ఒకటి ఉంది, అది ఇంకా రాలేదు భూమి మీదకి. వచ్చేసిందని ప్రచారం మనం చేసుకుంటే కష్టం, కానీ సో ఇంకా రాలేదు, అది వస్తుంది. ఎప్పుడనంటే కల్కి. అది ఎటువంటి అవతారం అని అంటే ఒక ఖడ్గాన్ని పట్టుకుని మానవ నరమేధం జరుగుతుంది. అంటే ఒక మనిషి ఏ స్థాయికి వెళితే కల్కి అవతారం రావాలి అని అంటే, ఈ లోకంలో ఒక మనిషి ఇక బ్రతకడం తనకే ఒక అసహనమైపోయి, వాడు 10 మందిని చంపి వాడిని చంపుకుని, వాడు 100 మందిని చంపి వాడిని చంపుకునేటువంటి స్థితి ఎప్పుడైతే సమాజంలో హెచ్చురిల్లుతుందో, ఎప్పుడైతే పెరుగుతుందో ఒక మనిషి అసహనం, అంటే ఇంకా చస్తేనే బాగుంటాం, చచ్చిపోతేనే లోకమంతా బాగుంటుంది అనేటువంటి స్థితి ఎప్పుడైతే ఒక మానవ బుద్ధిలో ఇముడుతుందో ఆ రోజు కలికి రావాలి. ఎందుకంటే ఇంకా వీడు ఎలాగో పోదాం అనుకున్నాడు, పోతాడు. అందుకని 9 అవతారాలు దాకే చాలు మనకు, 10వ అవతారం వద్దు. ఎందుకంటే వాడొస్తే మనం ఉండం భూమి మీద, మొత్తం స్మాష్. సో కాబట్టి 10వ అవతారం అంటే, ఇన్ఫ్యాక్ట్ న్యూమరలాజికల్గా కూడా మీరు చూస్తే సంఖ్యాశాస్త్రం ప్రకారం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంతవరకే సంఖ్యలు, 10వది లేదు. దెర్ ఈజ్ నో 10 నెంబర్. 1 + 0 కలిపితే 10 అవుతుంది. అంటే కల్కి అనేటువంటి అవతారాన్ని ఎందుకు పెట్టారని, అది వస్తే ఇంకంతా 0, ఇంకేం ఉండదు, మళ్ళీ 1 స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ మనకు బోధించినటువంటి ఈ గీతని మనం ప్రమాణంగా తీసుకుంటే, ఇక్కడ ఒక మాట మనం అడగొచ్చు, అసలు కృష్ణుడి యొక్క ఆవిర్భావం ఎందుకు, కృష్ణుడు ఎందుకు అవతరించాలి. ఈ 4వ అధ్యాయంలో 2 అందరికీ తెలిసినటువంటి చాలా వెల్ లెర్నెడ్ అండ్ వెల్ చాంటెడ్ శ్లోకాలు 2 ఉన్నాయి. అవి 2 శ్లోకాలు ఇప్పుడు మనకు వస్తాయి, చెప్పండి. శ్రీ భగవాను వాచ, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 2 శ్లోకాలు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని ఇస్తుంది. అసలు అవతారం ఎందుకు కావాలి, పరమాత్మ యొక్క అవతారం ఎందుకు కావాలి అంటే, ఇది ఒక గొప్ప థియాలజీ. ఇక్కడ ఒక మంచి ఒక కాన్సెప్ట్ని శ్రీకృష్ణుడు అంటూ, యదా యదాహి ధర్మస్య గ్లానిహి భవతి, ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, అప్పుడు అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామి. అంటే ఇక్కడ కృష్ణుడు కూడా యాక్సెప్ట్ చేసేది ఏంటంటే,
ఏ భగవంతుడు కూడా అధర్మాన్ని పూర్తిగా ఎవడు తీసేయలేడు. అధర్మం ఉంటూనే ఉంటుంది. ఒక పగలు ఉంది అంటే ఒక రాత్రి ఉంటుంది, ఒక మంచి ఉంది అంటే ఒక చెడు ఉంటుంది. కానీ ఇది ఎలా ఉంటుంది అంటే ఈ చెడు కనుక డామినేట్ చేసి మంచిని, మంచిని అణగదొక్కి చెడే పూర్తిగా రాజ్యమేలేటువంటి స్థితి వచ్చినప్పుడు దెన్ వి రిక్వైర్ గ్రేస్ ఆఫ్ గాడ్ అంతే. యదా యదాహి ధర్మస్య గ్లానిహి భవతి తదా ఆత్మానం సృజామి. ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలిగి ధర్మం అనేది తొక్కబడి ధర్మం అనేది నొక్కి పెట్టబడి అధర్మం కనుక డామినేట్ చేస్తే, ప్రిడామినేట్ చేస్తే, అప్పుడు తన్ను తాను సృజించుకునేందుకు పరమాత్మ అవతరిస్తున్నాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ధర్మం అంటే ఏంటి? నేను చెప్పాను ఇందాక, కన్వీనియన్స్ ఈజ్ ధర్మ, ఇన్కన్వీనియన్స్ ఈజ్ అధర్మం అని. కానీ బట్ అది సరిగ్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకడికి డబ్బు లేదనుకోండి, ఇంకోటి దగ్గర డబ్బు ఉంది, అది తెచ్చుకుంటే వీడు కన్వీనియంట్గా ఉంటాడు. సో అది ధర్మమే. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, సో వాళ్ళ ఇంట్లో ఎక్కడో డబ్బు ఉంది, నాకు తెలిసింది వీడికి బాగా ఈరోజు శాలరీ వచ్చింది, వీడు వెల్ ఆఫ్ నౌ, ఈరోజు మంచి ఒక 2-3 లక్షలు తెచ్చుకున్నాడు వీడని బాగా చూశాను, నాకు డబ్బు లేదు ఇన్కన్వీనియంట్గా ఉన్నాను, వాడి దగ్గర డబ్బు ఉంది, అది నా దగ్గరకు వస్తే కన్వీనియంట్గా ఉంటాను. ఇప్పుడు నా ప్రవచనం విన్నారు ఎవరో, స్వామీజీ అన్నారు ధర్మం అంటే కన్వీనియన్స్, అధర్మం అంటే ఇన్కన్వీనియన్స్ అని. ఇప్పుడు నేను చాలా ఇన్కన్వీనియంట్గా ఉన్నానంటే అధర్మంలో ఉన్నాను. ధర్మంగా ఉండాలంటే, కన్వీనియంట్గా ఉండాలంటే ఆ డబ్బు నాకు రావాలి. ఓ రాత్రి పెట్టి కన్నం పెట్టి పట్టుకొచ్చాడు అనుకోండి, అది కన్వీనియంట్గా ఉందని ధర్మం అంటామా దాన్ని? ధర్మం అంటే కన్వీనియన్స్ అంటే దాని అర్థం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ధర్మము అని అంటే ఇక్కడ చాలా గొప్ప దాంట్లో భావుకత దాగుంది. ధర్మానికి మన శాస్త్రంలో గొప్ప అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. ధర్మ శబ్దానికి అర్థం ఏంటంటే ధారణాత్ ధర్మ, నోటితో చెప్పడం కాదు ధర్మం అంటే. అందుకనే సత్యం వద, సత్యాన్ని నోటితో చెప్పాలి, ధర్మం చర, ధర్మాన్ని ఆచరించాలి. నోటితో చెప్పేది ధర్మం కాదు. అందుకనే చెప్పేది సత్యం, చెప్పేది సత్యమై ఉండాలి, చేసేది ధర్మమై ఉండాలి. బాగా చూడండి, మన శాస్త్రం ఇచ్చినటువంటి రెండు మ్యాండటరీస్ ఇవి. చెప్పేది సత్యమై ఉండాలి, చేసేది ధర్మమై ఉండాలి, ధార్మికమై ఉండాలి. ఇవి రెండు మన శాస్త్రాలు మనకిచ్చేటువంటి అమూల్యమైన సూత్రాలు. ఏమండి నేను ఒకవేళ అసత్యం చెప్తేనో? ఒకవేళ అసత్యం చెప్తే పెద్ద ఇబ్బంది ఏమిటంటారు? ఒక ఆయన అన్నారు, ఏమండి 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలండి అన్నారు. నా దగ్గరికి వచ్చి ఒక ఆయన, స్వామి మీకు తెలియదండి మీరేమో అబద్ధం చెప్పకూడదన్నారు, ఇప్పుడు చిన్న ఇబ్బంది ఉంది, ఇప్పుడు ఆ పిల్లకి ఆ అబ్బాయికి సంబంధాలు చూశారు వాళ్ళు, చిన్నదేదో తేడా ఉంది, కానీ నేను చెప్పాను 100 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయమన్నారని, అబద్ధాలు చెప్పమన్నాను, పర్లేదంటారా అన్నారు. నన్ను ఏం చెప్పమంటారు? చెప్పు 100 అబద్ధాలు కాకపోతే 1000 అబద్ధాలు చెప్పు. సో 100 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయాలని అంటారు. ఓ చేశారు, పెళ్ళైన తర్వాత వాడికి నిజం తెలిసింది అనుకోండి, ఇప్పుడు 1000 నిజాలు చెప్పినా కూడా ఆ పెళ్లి నిలపలేరు మనం. 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు, కానీ ఆ అబద్ధం ఎక్కడైనా పేలింది అనుకోండి పెళ్ళైన తర్వాత, ఆ తర్వాత 1000 నిజాలు చెప్పినా కూడా ఇది నిలబడే పరిస్థితి కాదు ఇంకా తర్వాత. కాబట్టి దాన్ని చెప్పే ప్రధానం, దాన్ని ప్రజెంట్ చేసే విధానంతో ఉండాలి. ఒకవేళ అది చెప్పే సందర్భం అక్కడ నేను నిజం చెబితే అది పాడైపోతుంది అనుకున్నప్పుడు, పాడు కాని విధంగా కూడా సత్యాన్ని చెప్పచ్చు, బాగుపరిచేలాగా కూడా సత్యాన్ని చెప్పచ్చు. ఎలాగానంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్ వెళ్ళారనుకోండి, ఆయన డాక్టర్ గారు ఇప్పుడు నా భగవద్గీత ప్రవచనం విని సత్యం వద, సత్యమే చెప్పమన్నారు గురువు గారు, ఇంకా స్వామీజీ సత్యం తప్ప అసత్యం చెప్పకూడదన్నారని డాక్టర్ గారు విని ఆ తర్వాత పేషెంట్ వచ్చారనుకోండి, చాలా ఇబ్బందికరంగా వచ్చారనుకోండి, వాళ్ళు తీసుకొచ్చారు, చాలా గొప్ప మనిషి, మంచి వ్యక్తి వచ్చాను, డాక్టర్ గారు చూశారు, ఎలా ఉంది డాక్టర్ గారు అంటే, ఏముందండి ఇంకేముంది, ఎలా ఉండడం ఏంటి, రేపు పోతావు నువ్వు పో అని అంటే, సత్యమే వాడు చెప్పేసి, నువ్వు రేపు పోతావయ్యా ఇంకేం ఇబ్బంది ఏం లేదు పో అవతలికి పో అంటే, ఇతను చెప్పేది సత్యమే, రేపే పోవచ్చు, కానీ అలా చెప్పడానికి లేదు. అందుకనే మన శాస్త్రంలో ధర్మాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏషో ధర్మ సనాతన. సత్యం చెప్పు, కానీ అది ఏ రకంగా ఉండాలి ఆ సత్యం? ఇతరులని బాధ పెట్టే సత్యంగా ఉండకూడదు.